मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी पर्यटन को अनंतपुरम जिला कल्याण दुर्ग मुस्तापैं वैएसआर जयंती सदर्भंग रैतु दिनोत्सवा प्रभुत्वं निर्वहिस्तुंदी। ई कार्यक्रम में मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी పాల్గొంటున్నారు। రైతు సభకు సంబంధించిన ఏర్పాట్లు అదే విధంగా జగన్ ప్రభుత్వం రైతులకు ఏ విధంగా అండగా ఉందో మనతో మాట్లాడేందుకు అనంతపురం పార్లమెంట్ సభ్యులు తల రంగయ్య అదే విధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు పైల నరసింహతో పాటు ఇతర పార్టీ నేతలు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం। ప్రధానంగా ఎంపీ గారు ఈ నాలుగేళ్లలో ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత విప్లవాత్మకమైన మార్పులు వ్యవసాయ రంగంలో చోటు చేసుకున్నారు। రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, లేకుంటే పెట్టుబడి సహాయంగా నేరుగా ఆర్థిక సహాయం కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్స్ ఇట్లాంటి పథకాలు ఏ విధంగా చూస్తారు? వైఎస్ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా ప్రభుత్వం జరుపుతోంది, ఎట్లా చూస్తారు? ఈ జిల్లాలో మీరు కూడా గమనించి ఉంటారు, మనము చాలా దశాబ్దాల నుంచి ఈ జిల్లాల చరిత్ర ఏంటంటే వేరుశెనగకాయ పంపిణీ బహుశా భారతదేశంలో వేరే ప్రభుత్వం చేసే ఏర్పాట్లలో ప్రభుత్వ విస్తృతంగా చేసే ఏర్పాట్లలో ఎలక్షన్స్, ఫ్లడ్స్ ఇలాంటివి చూస్తుంటాం, కానీ ఇది ఈ జిల్లాలో వేరుశెనగకాయ పంపిణీ ఏర్పాట్లు అంత విస్తృతంగా జరిగేటివి, అదొక పెద్ద కార్యక్రమంగా నడిచేది। అందరు జిల్లా అధికారులు, కలెక్టర్, ఎస్పీ ఇంతమంది పాల్గొని చేస్తే క్యూ కొండవీటి శాంతాడు అంత పెద్దగా ఉంటే రాత్రింబవళ్ళు ఉండేది। ఆ పరిస్థితి నుంచి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేరుగా రైతు కేంద్రాల నుంచి, సచివాలయాల దగ్గర నుంచి, రైతు భరోసా కేంద్రాల నుంచి ఇవ్వడం అనేది పెద్ద మార్పు మీరు నేను ఇద్దరము గమనించి ఉంటాం। ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ప్రభుత్వము, తెలుగుదేశం ప్రభుత్వం ఏంటంటే ఇవాళ ఇస్తున్నట్టు కూడా కనపడాలి, అది కనిపిస్తూనే ఉండాలి। ఇప్పుడు అట్లాంటి దాన్ని కూడా అంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత సింప్లిఫై చేయడం అనేది చాలా గొప్ప విషయం। అంతేకాకుండా చాలా అంశాల్లో ఇప్పుడు వాళ్ళు పెట్టినది ఏది కూడా మళ్ళీ చూద్దామంటే లేదు। ఉదాహరణకి మన రైన్ గన్స్ తీసుకోండి, రైన్ గన్స్ సంబంధించి ఏం చేశారు, అవి ఎక్కడ ఉన్నాయి అనేది ఎవరికి తెలియని పరిస్థితి। ఇప్పుడు దాని మీద కోట్లాది రూపాయలు ఎంత ఖర్చు పెట్టారు అనేది కూడా తెలియని పరిస్థితి। అలాగే నీరు చెట్టు పథకం, ఇవన్నీ కూడా రైతులకు సంబంధించిన పథకాలే కదా, ఆ చెట్టు ఏమైంది, నీరు ఏమైంది, అది కూడా ఏమైందో తెలియని పరిస్థితి। ఈ జిల్లాలోనే దాదాపు 100,000 ఫామ్ పండ్లు తగినామని చెప్పేసి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి అవార్డులు తెచ్చుకొచ్చినారు తెలుగుదేశం ప్రభుత్వంలో, ఎక్కడ అవన్నీ కూడా, ఇవన్నీ కూడా అలా ప్రచారానికి పని తక్కువ విపరీతంగా చేసిన దానికను రైతులకు చాలా సులువుగా చేస్తూ ప్రతిదీ పెట్టుబడి సహాయంగా అందించడంతో పాటు అన్నీ కూడా రైతు ముంగిటికి చేర్చడం అనేది ఈ గవర్నమెంట్, ముఖ్యంగా జగన్ అన్న తీసుకొచ్చిన గొప్ప మార్పులు। అందువల్ల రైతు దినోత్సవం జరుపుకోవడానికి కానీ వైఎస్ఆర్ ఇది జయంతిని చేయడానికి పూర్తిగా హక్కులు మాకే ఉన్నాయి, ఎందుకంటే ఎప్పుడో వైఎస్ఆర్ ప్రభుత్వంలో వరుణదేవుడు వచ్చాడు, ఇప్పటికీ పోలేదు, మా పార్టీలోనే, మా ప్రభుత్వంలోనే ఉన్నాడు, ఘనంగా వర్షాలు వస్తూనే ఉన్నాయి। అందువల్ల ఎంతో సంతోషకరం, ఈ బాగా వెనుకబడిన ప్రాంతంలో అది కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో వచ్చి ఇలాంటి ఘనమైన కార్యక్రమాన్ని నడపడం అనేది మాకందరికీ సంతోషాన్ని ఇచ్చే విషయం। గత ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు కావచ్చు, వలసలు కావచ్చు, పెద్ద ఎత్తున ఉండేది, కరువు కాటకాలు కూడా ఉండేవి। ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కరువు మండలం కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి ఉంది కదా, ఎట్లాంటి అంటే ప్రభుత్వం వెళ్ళినప్పుడు మళ్ళీ మనం గంజి కేంద్రాలు చూడాలి, దేశవ్యాప్తంగా మొత్తం మీద కూడా ఎన్ఆర్జీఎస్ అదే కారణం చేతనే ఈ జిల్లాలోకి ఎన్ఆర్జీఎస్ అనంతపురం బండ్లపల్లి నార్పల్లో పెట్టడానికి వైఎస్ఆర్ గారి కాలంలోనే జరిగింది। ఇవన్నీ కూడా రైతులకు సంబంధించిన అంశాలు, ఎప్పుడు ఇది రైతు ప్రభుత్వంగా నిలుస్తుంది, మనం చూస్తున్నాం ఆత్మహత్యలు కూడా చాలా తగ్గిపోయినాయి, అన్ని విధాలా మెరుగుపడింది, భూగర్భ జలాలు పెరిగాయి, పంటలు చాలా విస్తృతంగా ఉంది, కొంత ఏంటంటే పంటలకి ధరలు వీటి మీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టాల్సి ఉంది, కానీ చాలా వరకు మాత్రం మెరుగైంది, చాలా మెరుగైంది। ఎక్కడో వలసలు దూర ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి నుంచి మొన్న కరోనా టైంలో చూసాం, ఎక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చి అనంతపురం జిల్లాలో బతుకుతున్న పరిస్థితి, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఎంపీలు ఫోన్లు చేసి వాళ్ళ మనసులకు బస్సులు ఏర్పాటు చేయమంటే రాజస్థాన్ నుంచి, కలకత్తా నుంచి ఇంతమంది ఉన్నారనేది మాకు కూడా ఒక్కసారిగా తెలిసిన అంశం। అందువల్ల జిల్లా పరిస్థితులు చాలా మెరుగుపడ్డాయి మాకు। పై నరసింహ గారు, ప్రధానంగా ఈ ప్రభుత్వం వల్ల రైతులకు ఎట్లాంటి లబ్ధి చేకూరలేదని టీడీపీ నేతలు ధర్నాలు చేస్తున్నారు, బస్సు యాత్రలు చేస్తున్నారు, దానిపైన మీరే ఉంటారు? తెలుగుదేశం పార్టీ వారికి రైతుల గురించి కానీ, రైతు సంక్షేమం గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు, అర్హత లేదు। ఎంచేతనంటే చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అంటే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి వ్యవసాయం పండగా నిరూపించారు. ఎంచేత ఎట్లా అంటే, రైతు భరోసా కేంద్రాలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు అయితేనేమి, ఎరువులు అయితేనేమి, వ్యవసాయ పనిముట్లు అయితేనేమి అందరికి నేరుగా లంచం లేకుండా, వివక్ష లేకుండా, తర్వాత ఏ పార్టీ దొరకకుండా రైతులకు నేరుగా అందించారు. ఈ ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి అంతేకాకుండా 9 గంటల ఉచిత విద్యుత్ పగటిపూటనే రైతాంగానికి
ఇచ్చిన ఘనత కూడా జగన్ మోహన్ రెడ్డి గారికే దక్కుతది. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో చూస్తే రైతులకు కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇప్పుడు చూస్తే నేరుగా రైతాంగానికి డైరెక్ట్ గా లబ్ధి చేకూరుతా ఉంది. మరి ఈ జిల్లా వరకు వస్తే నీరుడు లాస్ట్ ఇయర్ అయితే క్రాప్ ఇన్సూరెన్స్ 750 కోట్ల రూపాయలను నేరుగా రైతన్నల ఖాతాలకు జమ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. కావున రైతు ప్రభుత్వం మాదని చెప్పి మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. వారికి పని పాట లేదు, ఈరోజు ధర్నా పెట్టారు అనంతపురం కలెక్టరేట్ ఎదుట. మరి ధర్నా పెట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వారికి ఏ పని పాట లేదు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో ఒకటి చేయాలా, జనంలోకి కనపరాలా, ప్రజల్లో కనపరాలని చెప్పి వాళ్ళు చేస్తూ ఉన్నారు. తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేదు రైతుల పట్ల, రైతాంగం పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఓకే అండి, మీరు చెప్పండి ప్రధానంగా ఎట్లాంటి వాతావరణం కనిపిస్తుంది కళ్యాణ్ దుర్గం? ఎందుకంటే రైతు దినోత్సవం స్టేట్ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు కదా, ఎట్లాంటి వాతావరణం కనిపిస్తుంది? రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు చెప్పండి. అసలు రైతు దినోత్సవం మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టడం కారణం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు 2004 ఎన్నికలప్పుడు ఉచిత కరెంటు రైతులకు ఇస్తానంటే చంద్రబాబు నాయుడు ఉచిత కరెంటు కానీ ఇస్తే రైతులకు ఇస్తే తీగలు కరెంటు తీగల పైన గుడ్డలు ఆరేసుకోవాలని చెప్పిన హేళన చేయడం జరిగింది. ఆయన మా నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేసి భారతదేశంలోనే మిగతా రాష్ట్రాలందరూ కూడా ఆశ్చర్యపోయారు రైతులకి ఉచితంగా కరెంట్ ఇవ్వచ్చని. ఎన్టీ రామారావు 50 రూపీస్కి హార్స్ పవర్ ఇస్తేనే ఆశ్చర్యపోయారు. అటువంటిది మా నేత ఉచితంగా ఇవ్వటం జరిగింది. అందుకనే రాజశేఖర రెడ్డి గారి బర్త్డేని రైతు దినోత్సవం పెట్టుకోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి యొక్క చలవలనే అప్పుడు అధిష్టాన వర్గాన్ని చెప్పి మన్మోహన్ సింగ్ గారిని ఒప్పించి ఎన్ఆర్జి స్కీమ్ పెట్టడమే దాని ప్రధాన కారకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ ఎన్ఆర్జి స్కీమ్ వచ్చిన తర్వాత ఇటువంటి అనంతపురం జిల్లా లాంటి వెనుకబడిన జిల్లాలో కూడా డ్రాట్ ఏరియాలో కూడా ఎన్ఆర్జి స్కీమ్ సపోర్టుతో రైతులు మళ్ళా పుంజుకొని ఉచిత కరెంటుతో అందరూ వ్యవసాయం చేసుకోవడం జరిగింది. ఈరోజు అవన్నీ కూడా మాకు స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు మీటింగ్ మా నాయకుడు జగన్ గారు రేపు వస్తుంటే అందులో ఆయన రాక కారణంగానే చిరుజల్లులు పడి కొంతమంది విత్తనాలు గడ వేస్తున్నారు. ఆత్మకూరు ఆ ఏరియాలో విత్తనాలు గడ స్టార్ట్ చేశారు, వేసేది వేరుశనగ విత్తనాలు. అంటే మా నాయకుడి యొక్క చలువు వల్ల, వాళ్ళ నాన్నగారు చేసిన యొక్క ప్రజల యొక్క హృదయాల్లో ఉన్నదాని వల్ల రైతులందరూ కూడా ఆనందోత్సాహాలతో ఉన్నారు. అటువంటిది ఇటువంటి కళ్యాణ దుర్గం లాంటి వెనుకబడిన ప్రాంతానికి రైతు దినోత్సవం కోసం ఇన్పుట్ సబ్సిడీని ఇక్కడ ఇవ్వడానికి ఎంచుకొని రావడంతో ప్రతి ఒక్కరు కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా ఎప్పుడెప్పుడు సాటర్డే వస్తుందా, మా 8వ తేదీ మన నాయక ప్రీతమ నాయకుని చూద్దామనే ఉత్సాహంతో అందరూ ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షపాతేని చాలా స్పష్టంగా పార్టీ నేతలు అదేవిధంగా ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను ప్రతి ఒక్క రైతు విజయవంతం చేయాలని వారు పిలుపునిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో శ్రీనివాసరావుతో పాటు శివారెడ్డి సాక్షిను అనంతపురం జిల్లా.